మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాల్లో వీళ్ళు విజయం సాధించారు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్న కోరిక నిజమైంది. కష్టానికి ఫలితం దక్కింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది ఒకే ఊరు వాళ్ళు కావడం విశేషం. డిఎస్సి ఫలితాల్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం నర్సంపేట నియోజకవర్గ పరిధిలో గల ఉపరపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం నుంచి ఏకంగా 8 మంది డిఎస్సి ఫలితాల్లో ఉన్నత ప్రతిభ కనబరిచి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోకి చేరబోతున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి వారి సక్సెస్ కు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న విడుదలైనటువంటి డిఎస్సి ఫలితాల్లో ఈ ఉప్పరపల్లి గ్రామ నుంచి ఏకంగా 8 మంది సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఆ 8 మంది ఉన్నారు. ఇక్కడ 8 మంది సెలెక్ట్ కావడం ఒక విశేషం, ఒక అద్భుతమైన విషయం డిఎస్సి ఫలితాల్లో అన్నమాట. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరేం? పేరు సంగం కార్తిక్ సార్. సంగం కార్తిక్, ఏ ర్యాంక్ వచ్చింది మీకు? అది 83 ర్యాంక్ సార్. 83 ర్యాంక్. ఎలా అనిపిస్తుంది మీరు అంటే డిఎస్సి లాంటి ఫస్ట్ టైం అటెంప్ట్? గతంలో కూడా నేను అటెంప్ట్ చేశాను. గతంలో నేను 2017 నోటిఫికేషన్ అటెంప్ట్ చేశాను సార్, కానీ పోస్ట్ లేక జాబ్ రాలేదు సార్. బీసీఏ హ్యాండిక్యాప్డ్ కూడా ఒక అమ్మాయికి ఉంది, సో అందువల్ల ట్రై చేసినా రాలేదు. ఓపెన్ కేటగిరీ కూడా ఇబ్బంది ఉంది పోస్టులు తక్కువ ఉండడం వల్ల. మళ్ళీ ఈసారి 2024 డిఎస్సిలో ట్రై చేశాను సార్, సో మంచి ర్యాంక్ వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగంలో ఉన్నాను సార్. నేను అనేక నోటిఫికేషన్లు వచ్చాయి, రాశాను, కానీ జాబ్ రాలేదు. మా పేరెంట్స్ ఉండో, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరు పక్క నుండి నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను సార్. దీంట్లో మా ఊరు కూడా ప్రముఖ పాత్ర వహించింది సార్. అంటే 10 సంవత్సరాల కృషి ఒకేసారి ఫలితం దక్కిందంటారు? అవును సార్. మీ పేరేం? పేరండి? నా పేరు బొమ్మారి సతీష్ అండి. సతీష్, మీకు ఏ ర్యాంక్ వచ్చింది? నాకు స్పెషల్ కేటగిరీలో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ వచ్చింది. 2nd ర్యాంక్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాస్తున్నారు? నేను గత 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. అంటే 2017లో మాకు నోటిఫికేషన్ వచ్చింది, వచ్చినట్టే వచ్చింది, కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోస్టులు ఏం లేకుంటుండే. అప్పుడు మేము చాలా డిసప్పాయింట్ అయినాం సార్. ఇక అప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది అని ఒక ఆశాభావ దృక్పథంతో ఎదురు చూసినాం. చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన మొదటి నోటిఫికేషన్లోనే ఇన్ని రోజులు మేము పడ్డ కష్టం నిజంగా చాలా హ్యాపీగా నెరవేరినందుకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా అమ్మ నాన్న చిన్నప్పటి నుండి మా నాన్న జీతం ఉండి మమ్మల్ని పోషించాడు సార్. మేము ముగ్గురం, మా అన్న, మా అక్క, నేను. నేనే చిన్నవాణి సార్. అంటే చాలా పేదరికం నుండి మేము వచ్చాము. మా నాన్న జీతం, అంటే చిన్నప్పటి నుండి జీతం ఉండి మమ్మల్ని చదివించడం జరిగింది. ఎలాగైనా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చూడాలనేటువంటి మా నాన్న కోరికను చాలా ఆలస్యమైన కూడా నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మా అమ్మ నాన్న. మీ పేరేం? పేరండి? నా పేరు మహేష్. మహేష్, మీరు ఎన్నో ర్యాంక్ వచ్చారు? నాకు 240 ర్యాంక్ వచ్చింది. 240 ర్యాంక్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల కృషి? 2017 లో నోటిఫికేషన్ అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. చాలా నోటిఫికేషన్స్ వచ్చా, అన్ని ప్రిపేర్ అయ్యాను. కాకపోతే డిఎస్సిలో మాత్రం ఇప్పుడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మేము ఎరకల ప్లస్లో, మా నాన్న పందుల వ్యాపారం చేస్తాడు, ఆయన బుట్టలో తట్టలు బుట్టలు అమ్ముతారు. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఉప్పరపల్లి గ్రామంలో ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు నిరుపేద కుటుంబం నుంచి చాలా కష్టపడి ఉపాధ్యాయులు కావాలనే వీళ్ళ కోరికని డిఎస్సి రూపంలో డిఎస్సిలో ఫలితాల్లో గెలిచి ఉన్నత ప్రతిభ కనిపించి దానిలో గెలిచి వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిని, వీళ్ళ కళని నెరవేర్చుకున్నారు. మనతో పాటు ఇదే గ్రామానికి సంబంధించిన బాలికలు, లేడీస్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీదే ఏ ర్యాంక్ అమ్మా? మీ పేరు? 8th ర్యాంక్ సార్. కొండెట్టి సమత సార్. కొండెట్టి సమత, మీరు 8th ర్యాంక్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ, మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు సార్. వ్యవసాయం చేస్తారు. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చిందా? ఎన్ని సంవత్సరాల కృషి ఇది? నేను 1 ఇయర్ నుంచి చదువుతున్నా సార్, ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చింది. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్. ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్ రాయలేదు సార్, ఇదే ఫస్ట్. గుడ్ గుడ్. మీ పేరు? పేరు? నా పేరు శిల్ప సార్. శిల్ప, మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే మీ ఎన్ని సంవత్సరాల కృషి ఇది? నాది 2018 లో డైట్ అయిపోయింది. నేను అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్. మీ పేరు? నా పేరు దివ్య సార్. దివ్య, ఎన్ని సంవత్సరాలు పెట్టింది మీకు? నేను 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2 ఇయర్స్ నుంచి, ఒక లాంగ్ టర్మ్ నుంచి. 34th ర్యాంక్ సార్. 2018 లో డైట్ అయిపోయింది, అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎలా అనిపిస్తుంది ఒక డిఎస్సి రాగానే? చాలా హ్యాపీగా ఉంది సార్. అందరూ హ్యాపీగానే ఉంటుంది. అంటే ఒక మీ కళాన్ని సాకారం చేసుకున్నారు, ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని అనుకున్న కోరిక మీ నుంచి అంటే భవిష్యత్తులో వచ్చే పిల్లలకి కూడా మీరు మంచి భవిష్యత్తుని ఇస్తూ వాళ్ళ దిశానిర్దేశం చేస్తూ వాళ్ళని చక్కగా మంచి దారిలో పెట్టాలనే కదా ఈ వృత్తిలోకి వచ్చడం రావడం అనేది ఎలా అనిపిస్తుంది?
మా ఊళ్ళో నాతో పాటు ఇంకా 7 మెంబర్స్కి వచ్చింది. ఇంతమందికి రావడం మా ఊరికే గర్వకారణం అని ఫీల్ అవుతున్నాం. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది పిల్లల్ని ఒక మంచి దారిలో పెట్టడానికి ఉంటుంది కాబట్టి మేము దీన్ని ఎంచుకున్నాము. సో అందులో అందుకే ఇందులోకి ఈ వృత్తిలోకి అడుగుపెట్టాం. అయితే ఇక్కడ మీరు చూసుకునేలైతే ఇక్కడ 6 ఉన్నారు, ఇంకా ఇద్దరైనా ఆబ్సెంట్ అయి ఉన్నారు. అయితే వాస్తవంగా అయితే చెప్పాలంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి అంటే పిల్లల్ని వాళ్ళని దిశా నిర్దేశం అంటే ఒక సరైన క్రమంలో ఒక మంచి క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ని నేర్పించాలంటే మాత్రం కింది స్థాయిలో నుంచెల్లే వాళ్ళకి డిసిప్లిన్స్ అనేది నేర్పించాలి. అలాంటి వృత్తిని వీరు ఎంచుకోవడము ఆ డిఎస్సి ఫలితాలలో గొప్ప విజయం సాధించి మంచి వృత్తిలో సెటిల్ అయినందుకు ఈ ఊరి ప్రజలు గత కొన్ని రోజుల క్రితము వీళ్ళకు సన్మాన సభ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఊర్లో ఉన్న 8 మందికి రావడం వల్ల వాళ్ళు కూడా మా ఊరి పేరుని మీరు మరి వరంగల్ జిల్లాలో మన ఊరు పేరు మారుమోగేటట్టు మీరు చేశారని చెప్పి సన్మాన సభ కూడా చేశారు. ప్రస్తుతం మిగతా అయితే ఎవరైతే రాలేదో ఇంకా ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పేరు బొమ్మర కొమ్మాలు. మీ అబ్బాయి అమ్మాయా? మీకు డిఎస్సి వచ్చింది? మా కొడుకు. మీ కొడుకు డిఎస్సి వచ్చింది కదా? ఎన్నో ర్యాంక్ వచ్చారు? ర్యాంకు ఎస్సీ కూడా ఎస్సీ రిజర్వేషన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎలా ఆనందంగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి మేము జీతం ఉన్నా, మా కొడుకుని చదివించిన ఆయన నా కోరిక నిలదీసి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. దొరికింది. అంత హ్యాపీగా ఉందా ఇంట్లో అందరూ? అందరం హ్యాపీగా ఉన్నాం. అయితే ఇక్కడ ఇతరు అనేది అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చాము, నా కొడుకు ఈ ఉపాధ్యాయ వృత్తిలో రావడం అనేది చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది అండి మీకు అంటే మీ అబ్బాయికి డిఎస్సి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచి ఉద్యోగం వచ్చినందుకు? సంతోషంగా ఉందండి. మాకు ఎన్ని సంవత్సరాల కష్టం? కనీసం ఒక 20-25 నుంచి మేము కష్టపడుతూ అబ్బాయిని చదివించుకుంటూ వచ్చినాం. మీరేం చేస్తారు? మేము కూలి పని చేసుకుంటాం, వ్యవసాయ కూలి, ఉపాధి పనులు ఎక్కువ పనులు చేసుకుంటాం. మేటుగా అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చారు, డిఎస్సి ఫలితాలు అబ్బాయికి ఉద్యోగం చాలా ఆనందం సంతోషంగా ఉంది. అబ్బాయి కూడా బాగా కష్టపడ్డాడు, మేము కూడా కూలి చేసి ప్లాన్ చదివించినందుకు, మరియు కొంతమంది సార్లది కూడా కొంచెం గైడెన్స్ కూడా ఇచ్చినందుకు మాకు కొంచెం సంతోషంగా ఉంది. ఇక్కడ మొత్తానికి అయితే చెప్పుకోవాల్సింది తల్లిదండ్రులు మాకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఏ తల్లిదండ్రులకు ఆనందం ఉండదు చెప్పండి. వీళ్ళు చాలా హ్యాపీగా ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందినటువంటి మరొకరు ఉన్నారు, తను ప్రధాన ఉపాధ్యాయ స్థాయిలో ఉన్నారు, ఒక స్కూల్ హెచ్ఎం. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం, తన సహకారం కూడా చాలా ఉంది. ఎవరైతే డిఎస్సి ఫలితాల్లో గెలుపొందారో వాళ్ళకి వెనక నుండి బాగా పుష్ చేసి వాళ్ళని ఉన్న స్థాయి చేరడానికి ఒక కారణమైన వ్యక్తి పులి దేవేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నాతోటి నాలో భాగస్వామ్యం అయిన నా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి నా తోటి మిత్రులు, ఇప్పుడు నా స్టూడెంట్స్ అయినా కూడా తోటి మిత్రులు, ఉపాధ్యాయ బృందంలోకి వచ్చిన మా ఉప్పరపల్లి చిన్నారావుపేట వరంగల్ జిల్లా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 8 ఉపాధ్యాయులు ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ గ్రామానికి రాష్ట్రానికి కూడా పేరు తేవడం, గతంలో మేము కూడా ప్రతి డిఎస్సిలో 2-3 సెలెక్ట్ కావడం జరిగింది, కానీ ఇప్పుడు 8 రావడం వాళ్ళు అక్కడ కూర్చున్న వారందరికీ మేరుగు హరి అయితేనేమి, బొమ్మెర సతీష్ అయితేనేమి, అదేవిధంగా సంఘం కార్తీక్, బోధే దివ్య, అదే శృతి, శిల్ప, అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్తీకు, వీరందరికీ పేరున కంగ్రాచులేషన్. మా గ్రామం తరఫున గర్వించదగ్గ విషయం, ఎందుకంటే అతి పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఈ వృత్తిలోకి వీళ్ళు రావడం, సమాజానికి సేవ చేసి గ్రామానికి కూడా పేరు చేసే స్థాయికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్య విషయం ఏమిటంటే వీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అట్టడుగు స్థాయి నుంచి నిరుపేదలు, వీళ్ళు కటిక పేదరికంలో ఉన్నటువంటి, కనీసం ఇల్లు కూడా లేనటువంటి స్థాయిలో ఉన్నారు. ఇక్కడ వారికి ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం చాలా గర్వించదగ్గ, ముఖ్యంగా ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉపాధ్యాయులకి కన్న తల్లిదండ్రులకి పేరు తీసుకురావడం ఆనందకరమైన విషయం. వారు రోజు మాట్లాడుతుంటే గతంలో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు అందరూ ఫోన్లు చేసి మాట్లాడుతుంటే ఆ ఆనందాన్ని వెలకట్టలేనిదని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క హావభావాలను తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశం, దీన్ని ఉపయోగించుకొని ఆ యొక్క గ్రామానికి జాతి బిడ్డలకు పేరు తేవాలని, గ్రామానికి పేరు తేవాలని కోరుకుంటూ ఈ 8 కూడా మరికొంతమంది ఆదర్శంగా తీసుకొని ఇంకా మేము కూడా ఉద్యోగ స్థాయిలో నిలబట్టాలని, నిలదిక్కోవాలని, మా తల్లిదండ్రులకు పేరు తేవాలని కూడా అనుకుంటున్నారు. వీళ్ళు కూడా వాళ్ళకు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 అనేటువంటి వాళ్ళు ఇప్పుడు గతంలో చెప్పడం జరిగింది,
తినడానికి తిండి లేదు, ఇల్లడానికి ఇల్లు లేదు, అలాంటి స్థాయి నుండి వచ్చారు. కాబట్టి గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేక చాలా కఠిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వీళ్ళు, వాళ్ళ స్టేటస్ చూశాను నేను. వాళ్ళ ఆనందాలు ఏంటంటే ఏడుస్తున్నటువంటి ఆనందాలను వాళ్ళు స్టేటస్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. అది అంటే మామూలు విషయం కాదు. ఎంత బాధ ఎంత ఉంటే, గుండెలో బాధ ఉంటే అది వాళ్ళు వెలగక్తారు అనేటువంటిది కూడా మేము తెలుసుకోవడం జరిగింది. మా గ్రామానికి చెందిన పెద్దలు, అదేవిధంగా గతంలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వారందరి తరఫున వీరికి కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలుపుతూ వీరందరూ కూడా మరి ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి 8 మంది చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కూలీ, ఒకరి దగ్గర జీతం ఉండడం కానీ కూలీ చేస్తూ ఇలా వాళ్ళని కష్టపడి చదివించి వాళ్ళు ఇంత స్థాయికి వచ్చేలాగా వాళ్ళు చాలా ప్రయత్నం కూడా చాలా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తుడు పులి దేవేంద్ర గారు చెప్తున్నారు. వాస్తవంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది ఈ గ్రామం నుంచి డిఎస్సి ఫలితాల్లో ఉన్నత ప్రతిభ కనపరిచి వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అనేది ఒక విశేషం.